ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అగ్రనేతలు పరాజయం, దారుణంగా ఓడిపోయారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి చక్రం తిప్పిన నేతలంతా ఇప్పుడు ఇంటిబాట పట్టారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గాలికి మంత్రులు కొట్టుకుపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు క్యాబినెట్లో కీలక శాఖల పనిచేసిన అమాత్యులు ఘోరంగా ఓటమి చవి చూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవాలో పలువురు సీనియర్ మంత్రులు, మంత్రుల తనయులు సైతం మట్టికరిచారు. మంత్రివర్గంలో 25 మంది సభ్యులు ఉండగా 21 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. మరో 4 మంత్రులు తనయులను బరిలోకి దింపారు. చివరకు తనయులు కూడా ఓటమి చవిచూడక తప్పలేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావు ఘోరంగా ఓటమి పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీ చేసిన కళా వెంకట్రావు వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఆయన ఓటమి పాలవడంతో టీడీపీలో నిరాశ నెలకొంది. ఇక టీడీపీ క్యాబినెట్లో మరో కీలక మంత్రి పి నారాయణ నెల్లూరు నుంచి పోటీ చేశారు. సమీప వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఏపీ క్యాబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న భూమా అఖిలప్రియ సైతం ఓటమి పాలయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో చీఫ్ విప్గా పనిచేసిన అనంతరం మంత్రిగా ప్రమోషన్ పొందిన కాల్వ శ్రీనివాసులు అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి పోటీ చేశారు. అయితే తన సమీప వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న నక్క ఆనందబాబు సైతం ఓటమి బాట పట్టారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున చేతిలో ఓటమి పాలయ్యారు. మరో మంత్రి కొత్తపల్లి జౌహర్ తిరువూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన వైసీపీ అభ్యర్థి రక్షణానిధి చేతిలో ఓటమి పాలయ్యారు. టీడీపీ మంత్రివర్గంలో న్యాయశాఖ మరియు క్రీడల శాఖ మంత్రిగా పనిచేస్తున్న కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి పోటీ చేశారు. సమీప వైసీపీ అభ్యర్థి పేర్ని నాని చేతిలో ఓటమి పాలయ్యారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అత్యంత కీలకమైన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయన ఈసారి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే వైసీపీ ఫ్యాను గాలి దాటికి మంత్రి ఓటమి పాలవాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో కీలక నేత మంత్రి అయ్యన్న పాత్రుడు సైతం ఓటమి పాలయ్యారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. చంద్రబాబు క్యాబినెట్లో మరో కీలక మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఏపీ ఎన్నికల ఫలితాల విడుదల వేళ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో నారా లోకేష్ ఒకరు. సీఎం చంద్రబాబు తనయుడు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవడమే దీనికి కారణం. రాజధాని పరిధిలో మంగళగిరి నుంచి బరిలో దిగిన లోకేష్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు మంత్రులు సునీత, కేఈ కృష్ణమూర్తి పోటీ చేయకుండా వారసులకు టికెట్లెప్పించుకున్నారు. కానీ చివరకు వారు కూడా ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ వైపులు కూడా పరాజయం పాలయ్యారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత మంత్రి పదవులు పొందిన అమర్నాథ్ రెడ్డి, సుజయకృష్ణ రంగారావు ప్రత్యర్థి వైసీపీ చేతిలో ఓటమి పాలయ్యారు. అమాత్యులు మొత్తం ప్రజా తీర్పుకు తల వంచితే పలువురు సీనియర్ నేతల తనయులు కూడా ఓటమి పాలయ్యారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్, గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు భానుప్రకాష్, మాజీ మంత్రి బొజ్జల గోపాల్రెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కీలక నేతలుగా ఉన్న జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్, సీనియర్ నేత దివంగత దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, కాగిత వెంకట్రావు తనయుడు కాగిత కృష్ణప్రసాద్, విజయనగరం ఎంపీ తనయురాలు అశోక్ గజపతిరాజు తనయుడు అదితి గజపతి, సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ తనయురాలు గౌతు శిరీష, జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు ఎంపీ జేసీ పవన్ రెడ్డి, రాజమండ్రి మాజీ ఎంపీ కోడలు మాగంటి రూప ఓటమి పాలయ్యారు. మొత్తానికి తెలుగుదేశం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మంత్రుల ఓటమితో అర్థమవుతోంది.